నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పట్టణంలో కోలాహలంగా కార్తీక వన సమారాధన కార్యక్రమాలు బురిపాలెం గ్రామంలో ఆస్తి వివాదాల కారణంగా వ్యక్తిపై గొడ్డలితో దాడి ఆదివారం పట్టణంలో జరిగిన కార్తీక వన సమారాధన కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా విభజన హామీలపై మాట్లాడకపోవడం సోచనీయమని తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు అన్నారు. ఆదివారం స్థానిక మార్స్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ప్రత్యేక హోదాతో పాటు విభజనలో భాగంగా రాష్ట్రానికి రావాల్సిన వాటాలపై ఎక్కడ ప్రసంగించకపోవడం సోచనీయమన్నారు. నాడు కాంగ్రెస్ పార్టీతో పాటు ఆంధ్రప్రదేశ్ విభజనకు బీజేపీ కూడా మద్దతు తెలిపిందని చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఢిల్లీకి మించిన క్యాపిటల్ కట్టిస్తాము అని చెప్పారు. ఈ 8 సంవత్సరాలు మరి 8.5 సంవత్సరాలు మోడీ గారు ప్రధానమంత్రిగా బీజేపీనే పరిపాలిస్తున్నారు కదా. ఆయన మేము కాంగ్రెస్ పార్టీ ఏయైతే మన రాష్ట్రానికి రావాలని చట్టంలో పెట్టామో అంతక మించి ఏ ఒక్కటి కూడా బీజేపీ ఇచ్చిందా అని క్వశ్చన్ చేస్తున్నాం. ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ అన్నారు, దాని గురించి మాటే మాట్లాడాలా? విశాఖపట్నం రైల్వే జోన్ దాని గురించి మాట్లాడనే మాట్లాడాలా? సో క్యాపిటల్ డెవలప్మెంట్, మెట్రో, వైజాగ్ మెట్రో, విజయవాడ తెనాలి మెట్రో అది మాట్లాడాలా? ఈ రాజధాని కూడా ఎప్పుడో ఇచ్చిన ఒక 1500 కోట్లు తప్పితే మళ్ళీ ఇంకా రాజధాని కనీసం ఆయన మట్టి నీరు తీసుకొచ్చి శంకుస్థాపన చేసిన అమరావతి రాజధాని కూడా ఇది రాజధాని చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు ప్రధానమంత్రి గారు, ప్రస్తుత ప్రభుత్వాలు. మనకి విశాఖ ఒక ఫ్యాక్టరీని, ఉండ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేస్తామంటున్నారు. దాని గురించి ఒక మాట మాట్లాడాలి మోడీ గారు. తెలంగాణ వెళ్ళి సింగరేణి కాలరీస్ నేను ప్రైవేట్ చేయను అన్నాడు. ఇక్కడే వ్యత్యాసం చూడండి, ఎవరికెంత లాభం చేస్తున్నారో ఎవరికెంత నష్టం చేస్తున్నారో. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ రద్దు చేస్తామంటే వాళ్ళు దాంట్లో ఉన్న ఉద్యోగస్తులు పొద్దున్నీ కూడా మొగుడు పెళ్ళం పిల్లలతో సహా మన ప్రధానమంత్రి మోడీ గారు ఎప్పుడు వస్తారా, ఎప్పుడు విన్నవించుకుందామా, మా ఇదిగో మా కుటుంబాలు, మేము ఇంతమంది ఉన్నాం, మేమందరం కనపడతామని చెప్పని వాడు పొద్దున్నీ వేచి వేచి ఉంటే మీరు రావడం 40 నిమిషాలు లేటు చేయకపోగా కనీసం ఆ ప్రజల్ని పరామర్శించటం కానీ లేదు. మేము విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మదలుచుకోలేదు, మీకే దత్తత ఇస్తున్నాము, దాన్ని లాభాల బాటలో నడిపించండి, మీ అందరూ కష్టపడండి అని కనీసం వాళ్ళకైనా కూడా ఒక మాట చెప్పలేదు. ఇదా మరి మన ప్రధానమంత్రి చేయాల్సిన పని. ఆదివారం పట్టణంలో వివిధ సంఘీయుల వన సమారాధన కార్యక్రమాలు కోలాహలంగా జరిగాయి. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురం నందు పద్మశాలియుల కార్తీక వన సమారాధన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమాన్ని సంఘ సభ్యులు పర్యవేక్షించారు. అదేవిధంగా కాపు సంఘ కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని సుల్తానాబాద్లోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కాపు సంఘ నాయకులు పాల్గొన్నారు.
पवन कल्याण गार सपोर्टर्स पड़कोस्तर भोजन मिगता ओटे पड़को एन कं कार्यक्रम इंत श्रम इन लक्ष रूपये खर्चपे वाणी डबूल रमणराव गी मंद वाणे डबूल इतना मंद की भोजना पेटे अंत कार्यक्रम दुकान चवर की मिगली वीलू पवन कल्याण गारी वाला भोजन लेकु पवन कल्याण गारे मैं तिंता ओ पद मंद पन्द मिगले ఇప్పుడు ఎవరైతే 2024 లో మనం రాజకీయాల కల్పానికి ముందుకు వస్తున్నామో కాపు కొలోలో లేడీస్ ఉన్నారంట ఆ ఒక్కడికే దానికి చాలా సైలెంట్ ఉండాలి పని చేయాలి జాగ్రత్తలో అర్బుతన కాకుండా మరి మా విలేజ్ ఏటకూరు గుంటూరులో 60 వార్డులు ఉండే కార్పొరేషన్ 60 వార్డులు మరి రకరకాలైనటువంటి రాజకీయాలు జరుగుతాయి మరి మా విలేజ్ అంతా కూడా టాప్లే 6000 ఓటింగ్ దాంట్లో 1000 మాది పని ఉంటది మరి 2600 మెజారిటీతో గెలిచాడు జనసేన మన తరాలనే మన సంఘీలందరూ కూడా 50000 రూపాయలు ఆ కమిటీ వరేసుకొని प्रभु गारु 50000 रूपये तो गुंटूर पैस्थित पद संवर कौन 50000 प्रभु गारु 10 लक्षलु मन का संघी 10 लक्षलु एपड़ता मन व्यक्ति बल्ला उठाड़ो बल्ला उड़ना सरपू अभी 10 मंदी की मल्ल अवसरा उपयोगे विधा उ व्यक्ति पटना नंदलपेट में नूतनंगा एर्पाटु चेसिन मेड स्टार हास्पिटल नंदु उचित मेगा वैद्य शिबिरं निर्वहिंचारु प्रमुख वैद्युलु इंटरनेशनल कार्डियालजिस्ट चीफ बी विजय चैतन्य मुख्य अतिथिगा विच्चेसि वैद्य शिबिरान्नि प्रारंभिंचारु ई वैद्य शिबिरं नंदु अंतर्जातीयंगा पेरुगांचिन वैद्युलु पाल्गोनि वैद्य परीक्षलु निर्वहिंचि अवसरमैन मंदुलनु उचितंगा पंपिणी चेशारु बीपी ईसीजी टूडी एको वंटि मुख्यमैन परीक्षलु उचितंगा चेशारु విజయవాడ మెడ్ స్టార్ హాస్పిటల్ సౌజన్యంతో తెనాలిలో నూతనంగా హాస్పిటల్ బ్రాంచ్ ఏర్పాటు చేయించిన సందర్భంగా ఈ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు వైద్యశాల నిర్వాహకులు తెలిపారు సో ఇక్కడ తెనాలిలో ఒక బ్రాంచ్ స్థాపించాలి ఇది మనకి ఈ తెనాలి ప్రజలకు కనెక్ట్ అవ్వాలి మళ్ళీ మా చిన్నప్పుడు లాగా ఆ స్కూల్ డేస్ లాగా ఈ ప్రజలందరికీ కనెక్ట్ అవ్వాలి అనే ఉద్దేశంతో తెనాలి వద్దాం అనుకున్నప్పుడు इंत संस्थ लवकुशल गार तो संस्थ तो असीस अव अदृष्ट भावस्ना आये नागू डेकेड्स इे प्लेस तेनाली मेडिकल फैटर्निटी की गुरुगा उन्हें स्थापित संस्थल मैं कैंप आर्गनाइज चेयटो प्रति वारं कार्डियोलॉजी मा संस्थ तरफ मेडस्टार हॉस्पिटल्स तरफ प्लेस इला चेयलों मैं चाल अदृष्ट सो इक्कड़ तेनालो ओक ब्रांच पेट्टडं एंतो आनंदकरमैन विषयमनि नरालकु संबंधी चाला वेनकबड़ उन्नाम इट्ला इलांटि प्रदेशाल्लो तेनाली अलांटि प्रदेशाल्लो इंका नरालकु संबंधिंचिन विषयालु चाला मंदिकि अंदुबाटुलोकि रालेदु एवैते मेजर गा वच्चेवि स्ट्रोक लांटिवि पक्षवातं एदैते अंटारो पक्षवातं गानि లేదంటే ఫిట్స్ అంటే మూర్చ వ్యాధి ఇలాంటి వాటికి కూడా ఇంకా ప్రత్యేకమైన ట్రీట్మెంట్లు వచ్చినా గానీ అందుబాటులోకి రావట్లేదు సో ఇక్కడ మనం బ్రాంచ్ ఓపెన్ చేయడం వల్ల ఇక్కడ తెనాలి ప్రజలకు ఇవన్నీ అందుబాటులోకి వస్తాయని బాలల దినోత్సవం సందర్భంగా నవంబర్ 14 నుండి తెనాలిలో 15వ అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవాలు ప్రారంభం కానున్నాయని ఫిలిం సొసైటీ అధ్యక్షులు రావుపాటి వీరనారాయణ తెలిపారు. ఆదివారం నాజర్పేటలోని వివేక పబ్లిక్ స్కూల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఈ నెల 14వ తేదీ నుండి 10 రోజుల పాటు తెనాలి రామకృష్ణ కవికళాక్షేత్రం నందు సబ్ కలెక్టర్ గీతాంజలి శర్మ అధ్యక్షతన ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ చేతుల మీదుగా ఈ ఉత్సవాలు ప్రారంభం అవుతాయని డాక్టర్ రావుపాటి వీరనారాయణ తెలిపారు. ఉత్సవాలలో ప్రారంభ చిత్రాలుగా చైనా వారి విటల్ బిగ్ సోల్జర్
దక్షిణ కొరియా వారి డాగ్స్ మరియు హిందీ సినిమా హమ్ ఔర్ ఆప్ ప్రదర్శించబడతాయని తెలిపారు. తెనాలి పురపాలక సంఘం సహకారంతో ఈ చిత్రోత్సవాలు నిర్వహించబడతాయని, ఇందులో భాగంగా మున్సిపల్ పాఠశాల విద్యార్థులతో పాటు ఇతర గ్రామాలలోని జెడ్పీ స్కూల్ విద్యార్థులకు కూడా చిత్ర ప్రదర్శనలు ఏర్పాటు చేసినట్లు డాక్టర్ రావుపాటి వీరనారాయణ తెలిపారు. కార్యక్రమంలో చిల్డ్రన్స్ ఫిలిం సొసైటీ తెనాలి కార్యదర్శి బొల్లిముంత కృష్ణ, దావులూరి సమయ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. ఫిలిం సొసైటీ అనుబంధ సంస్థ అయినటువంటి చిల్డ్రన్స్ ఫిలిం సొసైటీ తెనాలి యొక్క ఆధ్వర్యంలో రేపటి నుంచి అంటే 14 నవంబర్ బాలల దినోత్సవం జాతీయ స్థాయిలో జరుపుకునేటువంటి ఆ రోజు నుంచి వరుసగా ఒక 1 వీక్ 10 డేస్ పాటుగా వారం 10 రోజుల పాటుగా మన తెనాలి ఈ చుట్టుపక్కల ప్రాంతాల విద్యార్థులకు సౌకర్యార్థం అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవం జరపాలని మా కార్యవర్గ సభ్యులందరూ ఏకగ్రీవంగా నిర్ణయించడం జరిగింది. దేశ విదేశాలకు సంబంధించినటువంటి అనేక బాలల చిత్రాలని ఈ అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవంలో ప్రదర్శించాలి. జిల్లా మొత్తంలో ఏ స్కూల్లో అయినా వారు కోరితే ఈ ఫిలిమ్స్ ప్రదర్శించబడతాయి. ఇప్పుడు మనం 14 నుంచి 20 వరకు అనుకున్నాము. తర్వాత కూడా ఏదైనా స్కూల్ వాళ్ళు అడిగితే వారికి కూడా ఈ సినిమాలు ప్రదర్శించడానికి మేము సిద్ధంగా, ఫిలిం సొసైటీ సిద్ధంగా ఉంది. ఇప్పుడు చిన్న విరామం.